फर्स्ट ऑफ ऑल अंदर की आई विश यू अ वेरी वेरी हैप्पी दिवाली अंडी। सो एक्चुअली वाल नेनु व्लॉग स्टार्ट चेसानु सो एवेम चेस्तामु अनेदी नाकु कूडा तेलियदु। सो व्लॉग अयिते स्टार्ट चेसानु। एक्चुअली मम्मी ऑलरेडी लेचेसारु, लेचेसि ब्रेकफास्ट चेसारु, पायसं चेसारु, पुलिहोर चेसारु, सानी चेसेसारु अन्नमाट। इप्पुडु टाइम एक्चुअली 8:39 అలా అవుతుంది। యాక్చువల్లీ బాబు పుట్టినప్పటి నుంచి సరిగ్గా నిద్రపోవట్లేదు అన్నమాట, వాడు నిద్రపోనివ్వట్లేదు, సో అందుకే మార్నింగ్ లేట్గా లేవాల్సి వస్తుంది। సో ఇవాళన్నా త్వరగా లేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు। ఈ లోపే మమ్మీ ఆల్రెడీ లేచేసి అంతా చేసేసారు, సో రెడీ అవ్వాలి, రెడీ అయ్యి పూజ చేసుకోవాలి। సో రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ మీట్ అవుతాను। सो गाइज नेने रेडी अयिपोयानु। ई आउटफिट एक्चुअली ना बर्थडे आउटफिट अन्नमाट, सो दिवाली की सेपरेट गा एमैते पर्चेस चेयलेदु। अंड इक्कड बयट फ्लवर्स अवी पेडुतुन्नाम अन्नमाट गुम्मानिकी, प्रति फेस्टिवल की पेडुतू उंटाम कदा, सो ई सारी कूडा पेट्टामु। अंड आल्सो दिवाली काबट्टी कोंचेम फेरी लाइट्स अवी कूडा पेट्टामु। सो दिवाली की ఖచ్చితంగా నేను మెయిన్ డోర్ కి ఫెయిరీ లైట్స్ పెడుతూ ఉంటాను, బికాజ్ నాకు చాలా ఇష్టం అన్నమాట। అండ్ అందుకే నేను ఎవ్రీ ఇయర్ పర్చేస్ చేస్తూ ఉంటాను, కానీ నాకు తెలియదు 1-2 డేస్ కి అవి త్వరగా పాడైపోతూ ఉంటాయి। ఇవి కూడా అంతే 1 డేకి పాడైపోయాయి అన్నమాట। అండ్ ఆ తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేసేసాను। అండ్ చెప్పాను కదా మమ్మీ ఆల్రెడీ లేచి చేసేసారని, సో అన్నీ ప్రిపేర్ చేసేసారు, సో నేను వాటిని నైవేద్యంగా పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసేసాను। సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను నేను। ఆల్మోస్ట్ ఎప్పుడైనా పూజ అయిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎంత లేట్ అయినా సరే। అండ్ ఇక్కడ మా వాడిని రెడీ చేస్తున్నాము, వాడు ఫుల్ ఏడుస్తున్నాడు అన్నమాట, ఎందుకంటే సర్ని ఎప్పుడు ఎత్తుకోవాలి, కింద పడుకోబెడితే ఏడుస్తాడు అన్నమాట। అండ్ ఇక్కడ చూసారా కెమెరాలో తనకి తను చూసుకొని నవ్వుతున్నాడు అన్నమాట, సో చాలా క్యూట్గా అనిపించి యాడ్ చేశాను। సో ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అన్నమాట, అందరం కలిసి మూవీ చూస్తున్నాము। సో ఈ మూవీ యాక్చువల్లీ జ్యోతిక గారిది 36 వయసులో మూవీ అన్నమాట, ఆహాలో ఉంది, ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ, ఇంకేస్ ఎవరైనా చూడకపోతే జస్ట్ వాచ్ ఇట్, చాలా బాగుంది మూవీ మాత్రం। అండ్ ఇది ఈవినింగ్ అన్నమాట, ఆఫ్టర్నూన్ నేను ఇంకేం షూట్ చేయలేదు, సో ఈవినింగ్ దీపాలు పెట్టే టైం అవుతుంది అనేసి దానికి రెడీ చేస్తున్నాను। నాకు దివాళీ రోజు దీపాలు ఎక్కువ పెట్టడం చాలా ఇష్టం అన్నమాట, సో పాతింట్లో ఉన్నప్పుడు కూడా మాకు ఫ్రంట్ చాలా ప్లేస్ ఉండేది, సో అక్కడ మొత్తం పెట్టేదాని అన్నమాట। సో ఇప్పుడు మేము అపార్ట్మెంట్లో షిఫ్ట్ అయ్యాము, అంత ప్లేస్ ఉండదు, అయినా సరే పెట్టాలి అనిపించి నేను బయట ఇలా పెట్టాను అన్నమాట, సో మీకు రిజల్ట్ చూపిస్తాను వీడియోలో। ఇక్కడ లాస్ట్ కూడా నా వెనకాల తిరుగుతోందన్నమాట, నేను కూడా పెడతాను అనేసి, సో అందుకే తనకి పూజ రూమ్ దగ్గర పెట్టించాను। అండ్ ఆల్సో నేను ఈ బ్యాటరీ లైట్స్ తీసుకున్నానండి, బికాజ్ మాకు అప్పుడు 3 డేస్ నుంచి ఫుల్ వర్షం అన్నమాట, గాలి కూడా వస్తుంది, సో దీపాలు పెట్టడం ఎందుకు అనేసి ఇవి తీసుకున్నాను అన్నమాట। సో ఇవైతే గాలి వచ్చినా లైట్స్ అయితే ఉంటాయి కదా అన్నట్టు నేను తీసుకున్నాను అన్నమాట, సో ఇలా పెట్టానన్నమాట। సో కింద ఎయిర్ ఎక్కువ రావట్లేదు అనేసి దీపాలు కింద పెట్టాను, అండ్ పైన గ్రిల్స్ దగ్గర బ్యాటరీ లైట్స్ పెట్టానన్నమాట। దాని తర్వాత మేము టెర్రస్ పైకి వెళ్ళామన్నమాట, కొన్ని క్రాకర్స్ తెచ్చుకున్నాము, సో వాటి కోసం వెళ్ళాము। అండ్ ఇక్కడ షార్ట్స్ వస్తున్నాయి కదా, సో అవి మావి కాదు, ఎవరో చేస్తుంటే చూస్తున్నాము, యాక్చువల్లీ మా వాడు చూస్తూ ఉన్నాడు, వాడికి ఫస్ట్ ఇవ్వాలి కదా, ఇది కొంచెం కొత్తగా ఉంది వాడికి। అండ్ ఆల్సో ఫస్ట్ బాగా ఏడ్చాడు సౌండ్స్కి, బట్ తర్వాత మాత్రం కలర్స్ లైట్స్ అన్నీ చూస్తూ ఉన్నాడన్నమాట। అండ్ ఆల్సో తనకి బాగా నిద్ర వస్తుందన్నమాట, సో అలా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు।
హ్యాపీ దివాలి ఎవ్రీవన్. హ్యాపీ దివాలి ఎవ్రీవన్. హ్యాపీ దివాలి. సో ఈ ఇయర్ ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి క్రాకర్స్ తెచ్చుకోవాలి అనేసి. సో అందుకే పెద్దగా తెచ్చుకోలేదు. ఎవ్రీ ఇయర్ బాగా తెచ్చుకునే వాళ్ళం. సో అందులో 50% కూడా మేము తెచ్చుకోలేదు. ఈసారి చాలా తక్కువ తెచ్చుకున్నాం అన్నమాట. జస్ట్ క్రాకర్స్, ఫ్లవర్ పాట్స్ ఇలాంటివి చిన్న చిన్నవి తెచ్చుకున్నాము. సో ఎవ్రీ ఇయర్ మేము లైక్ లక్ష్మీ బాంబ్స్, హైడ్రోజన్ బాంబ్స్ ఇలాంటివి తెచ్చుకునే వాళ్ళం. సో ఇయర్ అవి ఏవి తీసుకుని రాలేదు. ఓన్లీ ఇవి మాత్రమే తీసుకున్నాము. నవి కూడా మా పాప కోసం తీసుకొచ్చాము. ఆల్సో బాబుకి ఫస్ట్ ఇవ్వాలి కదా అన్నట్టు చేసుకుందాము అనేసి తెచ్చుకున్నాము అన్నమాట. అంతే. సో ఆ రోజు మా లక్ ఏంటంటే వర్షం పడలేదన్నమాట. బికాజ్ ఆ ముందు 2-3 డేస్ నుంచి వర్షం బాగా పడుతుంది. సో ఆ రోజు కూడా పడుతుందేమో అనుకున్నాము. బట్ ఇట్స్ అవర్ లక్, ఆ రోజు వర్షం పడలేదు. అండ్ యా, క్రాకర్స్ అన్నింటిలో నాకు ఫ్లవర్ పాట్స్ అంటే చాలా ఇష్టం. సో మీకేమి ఇష్టం అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మా పాపకి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో తన కోసమైనా ఖచ్చితంగా తీసుకొని వస్తాము. అండ్ తను చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది క్రాకర్స్ని భయం లేకుండా. అండ్ తనతో నేను ఫ్లవర్ పాట్ చిచ్చుబుడ్డి పెట్టిస్తున్నాను. అండ్ ఇది పెన్సిల్ అంట, డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు తీసుకుందా లేదు, ఫస్ట్ టైం తీసుకొచ్చారనమాట తను. చాలా సేఫ్గా ఉంది పట్టుకోవడానికి, కాకపోతే స్మోక్ ఎక్కువ వస్తుంది దీంట్లో. అండ్ దట్స్ ఇట్ గైస్. సో ఈ ఇయర్ ఇలా చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము దివాళీని. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాస్ట్ నా వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.